మామూలుగా అండాలు అనేవి ఫాలికల్ రూపంలో నీటి బుడగ లోపల ఉంటాయి. పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ ఫాలికల్ మెల్లగా పెద్దదవుతుంది. పీరియడ్ వచ్చిన 10 నుంచి 18 రోజుల వ్యవధిలో పెద్దగా మారి పగిలిపోతుంది. ఈ దశలో అండం అనేది ఓవరీస్ నుంచి బయటికి పడిపోతుంది. ఈ అండాన్ని ఫెలోపియన్ ట్యూబ్ తనలోకి లాగుతుంది. ఆ సమయంలో భార్యాభర్తలు కలవటం వల్ల గర్భసంచిలో పిండం ఏర్పడుతుంది. ఒకవేళ పురుష బీజం కలవకపోతే గర్భాశయపు లోపలి గోడ విచ్ఛిన్నమై రక్తంతో పాటు యోని మార్గం ద్వారా బయటికి వస్తుంది. దీనినే నెలసరి అని అంటారు. సాధారణంగా మహిళకు 21 నుంచి 35 రోజుల లోపు నెలసరి రావాలి. ఒకవేళ 21 రోజుల కంటే తక్కువ, 35 రోజుల కంటే ఎక్కువ రోజుల్లో నెలసరి వస్తే వాళ్ళు వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. మహిళలు నెలసరి సమస్యలను పరిష్కరించుకోవటానికి కరివేపాకును వాడాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ తరం అమ్మాయిలు నెలసరి సరిగ్గా రాకపోవటం, ఆకలి వేయకపోవటం వంటి సమస్యలను దూరం చేసుకోవాలంటే కరివేపాకు పొడిని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఆకలి లేమి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే ఆహారంలో కరివేపాకు తప్పకుండా వాడాలి. అల్లంలో ఎన్నో గొప్ప ఔషధాలున్నాయి. వాటితో ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చు. ఓ కప్పు నీటిలో తాజా అల్లం ముక్కని వేసి బాగా మరిగించండి. 5 నిమిషాల తర్వాత దీనిని వడగట్టండి. ఇప్పుడు ఈ మిశ్రమానికి కాసింత తేనెను కలపండి. దీనిని ప్రతిరోజు భోజనం తర్వాత తాగండి. దీనివల్ల చక్కని ఫలితాలుంటాయి. పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి. దాల్చిన చెక్కనే చక్కగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని గోరువెచ్చని పాలల్లో కలిపి తాగాలి. ఇదే విధంగా మీరు తీసుకునే ప్రతి ఆహారం పైన ఈ పొడిని చల్లుకుని తీసుకోండి. దీనివల్ల పీరియడ్స్ ఖచ్చితంగా రెగ్యులర్ అవుతాయి. హార్మోన్స్ మార్పుల వల్ల శరీరంపై కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ కారణంగానే పీరియడ్స్ తప్పడం, ఆగిపోవటం జరుగుతుంటుంది. సోంపు కూడా నెలసరి సమస్యలకు పరిష్కారం చూపుతుంది. సోంపు గింజల ఆకులు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యను కంట్రోల్ చేస్తుంది. 2 స్పూన్ల సోంపును తీసుకుని రాత్రంతా నానబెట్టండి. ఇప్పుడు ఉదయాన్నే ఆ నీటిని వడబోసి తాగండి. మీకు పీరియడ్స్ రెగ్యులర్ గా అయ్యే వరకు వీటిని తాగడం అలవాటు చేసుకోండి. ఇలా చేయటం వల్ల త్వరగానే సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించటమే ఉత్తమ మార్గం అని గమనించగలరు.